వాళ్ళకి ఏమీ అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అక్కడ ఏం తక్కువ ఉన్నాయి. అక్కడేమో ఒక విధంగా మనోజ్ మన టీవీ ఫైవ్ అతను చనిపోతే ఆ వీడియో చూపించారు, హాస్పిటల్ మాదిరిగా ఏం లేదు, అక్కడ ఏమి చూడట్లేదు అని చెప్పారు. అదైనా నెక్స్ట్ డేనే ఈ వీళ్ళు వచ్చారు. వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఆ అమ్మాయి, నేను పీజీ స్టూడెంట్ని, మేము ఇలా ఉన్నాము, ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాము, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అని. దీనికి గవర్నమెంట్ మరి స్పందించట్లేదా, గవర్నమెంట్ చూడట్లేదా? ప్రైవేట్ సెక్టర్స్కి కూడా మీరు వర్క్ డివైడ్ చేస్తే ఈ కోవిడ్ టెస్ట్లు ఫస్ట్ పెంచాలి, కోవిడ్ సెంటర్స్ కూడా పెంచాలి. అందరూ ఓన్లీ చూస్తున్నారు, బట్ పాజిటివ్ పేషెంట్స్ వాళ్ళు ఓన్లీ గాంధీలో తీసుకుంటున్నారు. అలా కాకుండా ఎక్కడైతే గవర్నమెంట్ స్కీమ్స్ అప్లికేబుల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉండి, ఆ జీవో కాపీ కూడా మీరు ఇచ్చిన జీవో కాపీనే అది, ఆ కాపీ బట్టి మీరు వాళ్ళని, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ప్రైవేట్కి కనుక డైవర్ట్ చేసినట్టయితే ఈ గాంధీ హాస్పిటల్లో ఎవరైతే పని చేస్తారో డాక్టర్స్ కొద్ది కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, లేకపోతే వాళ్ళ ఊపిరిలు ఆగిపోయే స్టేజ్లో వస్తున్నాం మనం. ఒక్కసారి వాళ్ళే పాప అమ్మాయిని నాకు క్లియర్గా చెప్పింది, పూలు కురిపించారు, ఇక్కడే మళ్ళీ వర్షంలో కూర్చొని వాళ్ళు బయట కూర్చుంది, రోడ్డు మీద కూర్చున్నారు, మరి ఇంత దారుణమా? లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇంటర్మీడియట్ వాళ్ళ మీద ఇలానే జరిగింది, అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు కోవిడ్ టెస్ట్లు పెంచండి పెంచండి అంటే పెంచలేదు. ఇప్పుడు లాస్ట్కి ఒక మరొక తెలంగాణ ఇటాలీ అవుతుంది అనే దాంట్లో సందేహం అయితే లేదు.